మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. మళ్ళీ ఒక క్వశ్చన్ వేస్తాను మీకు. ఇప్పుడు రామా అన్న, రమా అన్న, రామ్ అన్న, వీటిలో నెంబర్స్ ఏమన్నా బాగున్నాయండి? నేను అడిగింది డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్స్ కాదండి. రామ్లో రకరకాల పద్ధతుల్లో వేస్తే వచ్చే నెంబర్ని, రమాలో రకరకాల పద్ధతులు వేస్తే వచ్చే నెంబర్ని. మరైతే రామా అన్నప్పుడు ఒక రామాయణానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ నేమ్ రామ. రామ బాగలేదని ఒక న్యూమరాలజిస్ట్ అంటే ఆ లక్షణాలు ఉంటే బాగలేదని అర్థం. తండ్రి మాట జవదాటలేదు, ఈ లక్షణం బాగలేదా? భార్యని అడవులకి తీసుకువెళ్ళాడు, రావణాసురుడు ఎత్తుకుపోతే భార్యని తనే అనుమానించాడు. మళ్ళీ వెనకాల నుంచి మనకు ఒక లైన్ వస్తుంది, ఇది రాముడు సీతని అనుమానించటం కాదు, రాముడి పరిపాలనలో ఉన్న జనం ఏమనుకుంటారో అని సీతని నిరూపించుకోమన్నాడు. ఈ లక్షణం నచ్చలేదా రాముడిలో మీకు? తర్వాత సీతని పంపించేశాడు, ఈ లక్షణం బాగలేదా? అంటే రాముడు లేదా రామ అని పేరు పెట్టుకుంటే ఈ లక్షణాలన్నీ వస్తాయా? మీరు మర్చిపోతున్న విషయం ఒకటి ఉందండి, కామన్ మ్యాన్కి సెలబ్రిటీకి ఎంత డిఫరెన్స్ ఉంటుందో. ఒక మామూలు లైఫ్లో నడిచే మనకి రాముడు అనే పేరుంటే, రామ అని ఉంటే, మనం వెళ్ళి వెళ్ళి రామాయణంలో రాముడితో కనీసం పోటీ పడలేం. అవి రెండు చాలా దూరం అండి. అర్థమైం కదండి, మీకు అర్థమయ్యే ఉంటుంది. సెలబ్రిటీస్లో చాలామంది పేర్ల నెంబర్లలో మనం వద్దు అనుకున్న నెంబర్లే ఉన్నాయి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో కూడా లెక్కలు వేస్తూ వెళ్ళిపోతూ ఉంటే విషయం అయితే కనపడదు. మరి ఎక్కడుంది రహస్యం? ఈ రహస్యానికి న్యూమరాలజీకి ఏమైనా లింక్ ఉందా? అసలు న్యూమరాలజీ ఏం డీల్ చేస్తుందండి? నేను చెప్తాను, మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న నెంబర్స్ ఎలా పనిచేస్తాయి అనేది న్యూమరాలజీ డీల్ చేస్తుంది. అయితే మళ్ళీ ఇంకొక విషయం చెప్తాను, ఒకటే నెంబరు 100 మంది మీద ఒకలా ఉండదు. ఈ 100 మందికి కూడా ఒకటిని భరించగలిగే శక్తి డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్లో ఉంటుంది. కాబట్టి మీ 1 పవర్ఫుల్లా కాదా? పవర్ఫుల్ అయితే మీరు సక్సెస్. మీ 1 న్యూట్రల్గా ఉంది, మీకు ఏమీ ఉండదు. మీ 1 నెగిటివ్గా ఉంది, మీకు అప్పులు రోగాలు గ్యారంటీ. ఇలా ఉంది అని తెలుసుకోగలిగేటటువంటి సబ్జెక్ట్ ఏదన్నా ఉంది అంటే అది న్యూమరాలజీ. సో కళ్ళు మూసుకుని మనము ఒకట్లో పుట్టారు, మీరు రాజకీయ నాయకులు అవుతారు అంటే తప్పైపోతుంది అది. అండ్ 1 మోర్ థింగ్ అండి, ఎప్పుడైతే మనం నెంబర్స్లోకి అస్ట్రాలజీని మీరు తెస్తారో, టోటల్గా మనము బైఫర్కెట్ అయిపోతామండి. ఆ పడవ మీద కాలు లేదు, ఈ పడవ మీద కాలు లేదు. వచ్చుంటే తప్పులేదు, అస్ట్రాలజీ మీకు వచ్చుంటే తప్పులేదు, కానీ అస్ట్రాలజీ వచ్చినప్పుడు ఆ భావజాలాన్ని, ఆ గణితాన్ని మీరు న్యూమరాలజీలో పెట్టారనుకోండి, మీకు న్యూమరాలజీ ఆ ఎసెన్స్ అర్థం కాదు అసలు. నేను అందుకే చాలాసార్లు చెప్తాను మీకు, వాట్ ఈజ్ 1 అంటే ఎప్పుడైతే 1 అంటే రవి అన్నారో మీతో నేను మాట్లాడను అని చెప్తాను. మాట్లాడకూడదు కూడా, బికాజ్ మీకు 1 అంటే ఏమిటో తెలియదు కదండి. సో మీకు తెలియనప్పుడు మీకు తెలియచేసి మీకు నేర్పించాల్సిన అవసరం నాకు లేదు. మనం ఎంతగా డెవలప్ అవుతున్నా కూడా, ఎంతగా డెవలప్ అవుతున్నా కూడా, మా అబ్బాయి అశ్విని నక్షత్రంలో పుట్టాడు, వాడికి చేతోనే పేరు ఇవ్వండి, ఇద్దాం. కానీ రిస్క్ మీదైతేనే నేను ఇస్తాను, రిస్క్ మీరు తీసుకోవాలి. కాబట్టి దీని వెనకాల ఉండే రహస్యాన్ని ఎంతో కొంత మనం, ముఖ్యంగా నేను, అర్థం చేసుకుని మీకు ఎంతవరకు ఇవ్వాలో న్యూమెరికల్గానే ఇస్తాను నేను. దీనిలో అస్ట్రాలజీ మాత్రం ఉండదండి, కాబట్టి కన్ఫ్యూజన్ ఉండదు. రెండో డిఫరెంటే నా దృష్టిలో. ఇప్పుడు మీరు అస్ట్రాలజీనే కావాలన్నారా, నక్షత్రం ప్రకారమే ఇస్తాను, లగ్నం ప్రకారం కూడా ఇస్తాను, రాశి ప్రకారంగా కూడా ఇస్తాను. కానీ ఇక్కడ మీకు తెలియని విషయం ఏంటి అంటే, కొన్ని కొన్ని నక్షత్రాలలో నక్షత్రం ప్రారంభమయ్యి 1-10 గంటల వరకు ఆ సమయం అంతా కూడా విషపూరితంగా ఉంటుంది, లేదా నెగిటివ్గా ఉంటుంది, రిజల్ట్ ఇవ్వని కాలంలో ఉన్నట్టుగా ఉంటుంది. మరి ఆ సమయంలో పుట్టిన మీకు నేను నక్షత్ర ప్రకారం పేరు ఎలా ఇవ్వగలను? అర్థమైంది కదండి, ఎందుకు ఇవ్వము అనేదానికి ఇది ఆన్సర్. కాబట్టి ఒక లైన్లో వెళ్ళేటప్పుడు మనము నెంబర్స్లోనే వెళ్తున్నాం అనుకోండి,
నెంబర్స్ని ఇంకా 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 మనము అర్థం చేసుకోవటం మొదలుపెట్టాలి. అస్ట్రాలజీలో వెళ్తున్నారు, మీ జీవితంలో సూర్యుడి పాత్ర ఏంటి, చంద్రుడి పాత్ర ఏంటి, ఇవి చెప్పాలి, చెప్పకపోతే కష్టమండి. కానీ కన్ఫ్యూజ్ మాత్రం కాకండి. అర్థమైంది కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.